హల్లెలూయా గుడారా ప్రత్యక్షత అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని తెలిపిస్తున్నటువంటి ఒలివ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభుపేట నా శుభాభివందనం తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మీరంత బాగున్నారా? ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ఒకరికొకరుగా కలుసుకొని హెచ్చరించుకొని ప్రార్థన చేసుకోవటానికి దేవుడు ఈ విధంగా మాకు సమయం ఇచ్చాడు కనుక మొట్టమొదట దేవునికి మేము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ పిదప మరి విశ్వాసులు దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. విశేషంగా ఈ సమయంలో మరి మీతో దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం ఉంటున్నటువంటి ఈ యొక్క దినాలలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నరుల కాలము యుద్ధ కాలం కాదా అని దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథంలో రాయబడింది. మనము మరి అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. తర్వాత మనం ఉంటున్నటువంటి కాలం కూడా యుద్ధకాలం అని రాయబడింది. యుద్ధము మరి ఒక పోరాటం, యుద్ధం అంటే మనం ఉంటున్నటువంటి భూమి యుద్ధభూమి. మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే మనుషులతో కాదు మనం పోరాడేది. మనకున్నటువంటి పోరాటము ఎవరితో అంటే మనకున్న పోరాటం మరి సాతానుతో. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము వారిని ఎదిరించి వారిని గెలిచి దేవుని సన్నిధిలో నిలబడటానికి మరి ఆ విధంగా శక్తి పొందుకున్నట్లుగా దేవుని బిడ్డలమైన మనము ఎలాగా మరి ముందుకు సాగాలో, వారిని ఎదిరించడానికి మరి ఎలాంటి మరి పరిస్థితిని మనం కలిగి ఉండాలో అన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉంటున్నాడు. వాక్య భాగంలోకి మరి వెళ్ళక ముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని గ్లోరికా వర్షందర మన వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి ఉన్న పాటన కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. గ్లోరికా వర్షందర బా కులందరి మనసియరాంతరో కరవరదిదర వర్షలరమంతరో కలమంతర వరవరిషందరి కందలర వరికబా. పరిశుద్ధుడా, మీ ప్రేమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో మీ బిడ్డలతో పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మనిషి మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువ, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మరో జీవాన్ని పోస్తాయి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు. అపాయకరమైన దినాల్లో, యుద్ధ దినాల్లో మేము ఉంటున్నాం కనుక సాతాను ఎదిరించడానికి, శత్రువుని ఎదిరించి నిలదొక్కుని నీ సన్నిధిలో ముందుకు సాగటానికి దేవా మీరు మాకు కావలసినటువంటి బలాన్ని, ధైర్యాన్ని, కావలసినటువంటి వాక్కులను మీరు మాకు అందచేసి తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా అందరినీ దర్శించమని గ్లోరికా వర్షందర ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని, నన్ను మరుగుపరచు, మీ మాటలు బయలువెళ్ళి చేయమని పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తాం. యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, వాక్య భాగంలో మనము ఎఫెసీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6:11 మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని రాయబడి. మరలా చూస్తాను, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6:11 మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించాలి. మొదటిదేమో అపవాది తంత్రములు, రెండవది
దేవుడిచ్చు సర్వాంగ కవచ్యము, మూడవది ధరించుకొనుట అనేటువంటి ఈ మూడు ముఖ్య విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇక్కడ అంటున్నాడు మనం చదివిన వాక్య భాగంలో అపవాది తంత్రములు అని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు, మెన్షన్ చేస్తుంటున్నాడు. అపవాది తంత్రములు క్రొత్తగా వచ్చినవి కావివి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అపవాది తన తంత్రాలను కుతంత్రాలను కుయుక్తులను అన్నిటినీ మరి వాడి ఎలాగా మరి జరుపుతూ వచ్చాడో, మనుషులను ఎలాగ ఉపయోగించుకుంటూ వస్తున్నాడో, ఎలాగ మనుషులను తన స్వాధీనంలోకి తీసుకుని వారి జీవితాలను పాడు చేస్తూ వాడు తన కుతంత్రాలను కుయుక్తులను వారు జరిగిస్తూ ఉంటున్నాడో, మరి ఇవన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథములో ఇవి వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి వాడు మనకు శత్రువు. దేవుని యొక్క సన్నిధిలో నిలవకుండా వాడు మనల్ని అడ్డగించటానికి మన ప్రధాన శత్రువు వాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో నిలబడటానికి ఖచ్చితంగా వాన్ని మనం ఎదిరించవలసి ఉంది. ఒక శత్రువును మరి మనం గెలవాలంటే శత్రువును ఓడగొట్టాలి, ఓడించాలి. శత్రువును ఓడించాలంటే తగిన బలము కావాలి, తగిన జ్ఞానం కావాలి. శత్రువు పైన జయం పొందుకోవటానికి తగిన శక్తి సామర్థ్యాలు పొందుకోవాలి. మరి ఇవన్నీ జరిగినప్పుడే సాతాను మనము ఓడించగలం, సాతాను పైన మనం జయం పొందుకోగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు మరి ఇవన్నిటినీ ఎదిరించటానికి అంటే వాణ్ణి గెలవటానికి. ఈ పోరాటం మనుష్య సంబంధమైన పోరాటం కాదు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం ప్రస్తుతం మన ఆత్మీయాత్ర సాగుతూ ఉంటున్నది. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం ఇది ఆత్మీయ జీవితానికి మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కూడా మనము దీనిలో నిలవలసి ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలమైన మనం వాణ్ణి ఎదిరించాలి. ఎదిరించాలంటే కావాల్సిన శక్తి కావాలి. మరి ఈ శక్తి రావటానికి, ఈ శక్తి కలిగి ఉండటానికి మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, మీరు వాని దగ్గర నుంచి అంటే వాణిని గెలవటానికి మీరేం ధరించుకోవాలి అంటే సర్వాంగ కవచమును ధరించుకోండి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. సర్వాంగ కవచము అంటే ప్రతి అంగము అంటే అవయవము, ప్రతి అవయవానికి కవచం ఒక తొడుగు కావాలి. ప్రతి దేవుని బిడ్డ దేవుని యొక్క మరి విశ్వాసులైనటువంటి వారంతా కూడా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మరి యుద్ధ భూమిలో నిలబడాలి, వాణ్ణి గెలవాలి, దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలి. అయితే ఈ లోకంలో వాణ్ణి గెలవటానికి ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డ సర్వాంగ కవచం ధరించుకోవాలి. మరి ప్రతి అవయవానికి సర్వాంగ ఆత్మ సంబంధమైనటువంటి ఈ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఇప్పుడు మనము నేర్చుకుంటున్నటువంటి ఈ యుద్ధోపకరణాలు మనుషులు వేసుకో మరి పైన ధరించుకున్నవి ధరించుకోబోయేవి కాదువి, ఆత్మలకు ధరించుకునేటివి, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనటువంటి మరి ఈ యొక్క యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి అని రాయబడింది. అయితే ఏమేమి ధరించుకోవాలి అని అది కూడా రాయబడింది. అదే ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినప్పుడు
ఎలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని మరి పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలువబడుడి. హల్లెలూయా. ఈ వచనంలో మూడు రకాలైనటువంటి తొడుగులు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మూడు రకాలైన కవచం. మొదటిది వచ్చి సత్యం, రెండవది వచ్చి నీతి, మూడవది వచ్చి సమాధానం. హల్లెలూయా. సత్యము, నీతి, సమాధానం. అయితే ఒక్కొక్క దాని గురించి మనం కొంచెం ధ్యానంలోకి మరి ధ్యానించుకుందాం. మరి ఈ సత్యము ఇది ఏంటి? ఈ సత్యం అంటే ఏంటి? ఇది ఎక్కడ ధరించాలి అంటే, ఈ సత్యము దేవుని యొక్క అంటే ఈ సత్యము అనేటువంటి ఇది ఒక దట్టి అంట. ఈ దట్టి అంటే బెల్ట్. దీన్ని ఎక్కడ ధరిస్తారంటే, బెల్ట్ని ఎక్కడ కట్టుకుంటాం? నడుముకు కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం? బలహీనమైనటువంటి నడుములకు మరి చక్కటి ఆపునివ్వటానికి, చక్కటి సపోర్ట్ ఇవ్వటానికి ఈ యొక్క బెల్ట్ ఉపయోగపడుతుంది. వంగిపోయిన వారు బెల్ట్ కట్టుకోలేరు, నిలబడిన వారే, చక్కగా నిలబడిన వానికే బెల్ట్. చక్కగా అంటే బెల్ట్ కట్టుకుంటే చక్కగా నిలబడగలుగుతారు. ఎలాంటి బెల్ట్ ఆ నడుములు బలం లేకపోయినా బెల్ట్ కట్టుకున్నప్పుడు మాత్రం చక్కగా నిలబడతారు. హల్లెలూయా. నడుముకు సత్యమనే దట్టి కట్టుకోవాలి అని రాయబడింది. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:13 మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మరి మనస్సు నడుమును, మనస్సు నడుము అని రాయబడి ఉంది. అంటే ఏంటి నడుము అంటే? నడుము అంటే ఏంటి? నడుముకు సత్యం అనేది అట్టి కట్టుకోవాలి అని మనం చదువుకున్నాం. మరి నడుము అంటే ఏంటి? ఇక్కడ చూసినప్పుడు మనస్సు నడుము అంటే ఏంటి? మన మనస్సుకు కట్టుకోవాలి, మనస్సును స్వాధీనంలోకి తీసుకోవాలి అని దీని యొక్క అర్థం. హల్లెలూయా. మనస్సును స్వాధీనంలోకి తీసుకోవాలి, స్వాధీనంలోకి తీసుకోవాలి మనస్సును. ఎందుకంటే మనస్సును దొంగలించేవాడు ఈ లోకంలో మనుష్యత్రు. అందుకే ఈ మనోవాంఛలు చెరపబడకుండా ఉండటానికి ఇవి సరైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో ఈ మనస్సు ప్రయాణం చేయటానికి ఇది స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఆ స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ మనస్సు దేవుని కార్యక్రమాల్లోకి ముందుకు సాగగలుగుతుంది. కాబట్టి మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోవటం దేవుని బిడ్డలకు మొట్టమొదటి గుణలక్షణమై ఉంటున్నది. హల్లెలూయా. చాలామందికి ఈ లక్షణం ఉండదు, ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని కంట్రోల్లో ఉండాలంటే మొట్టమొదట మనస్సును తన మన స్వాధీనంలో ఉంచుకోవటం ప్రధాన కర్తవ్యం. రెండవ అర్థం ఏంటి అంటే, సత్యం ఇది దేవుని యొక్క క్రీస్తు యొక్క స్వభావం, క్రైస్తవుల స్వభావం లేక విశ్వాసుల స్వభావం. అందుకే ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసు పలికి ఉన్నాడని రాయబడి. ఇక్కడ చూసినప్పుడు రెండో మాట సత్యం, మొదటిదేమో మనస్సు అనేటువంటి నడుముకు సత్యమని అంటే దట్టి కట్టుకో అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు మరి ఈ సత్యం ఎవరు అంటే, ఈ సత్యము యేసు ప్రభు. ఈ సత్యము యేసు ప్రభు అని మనం కలిగి ఉండాలి అని అర్థం. ఇది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప
ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి మరి ఈ సత్యం ఎవరు అంటే యేసు ప్రభువారే. దేవుడి బిడ్డలమైన మనము యేసు ప్రభువారిని ధరించుకొని సాతానుతో మనం పోరాడాలి. ఇది దేవుని సన్నిధిలో మరి రెండవ అర్థమై ఉంటున్నది. అయితే ఇక్కడ చూసినప్పుడు యేసు క్రీస్తు వారు మరి ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ కనుక ఆయన నమ్మిన వారు కూడా సత్యవంతులుగా ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సత్యం, ఆయన నమ్మిన బిడ్డలు సత్యవంతులుగా ఉండాలి. వారు బలము కలిగి చక్కగా నిలబడగలుగుతారు. సత్యం అనే దట్టి ఎప్పుడైతే కట్టుకుంటావో దేవుడు అంటే నువ్వు అప్పుడు చక్కగా నిలబడగలుగుతావు. ఎవరైతే చక్కగా మరి నిలబడగలుగుతారో వారితోనే దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యెహెజ్కేల్ గ్రంథం 2:1 జ్ఞాపకం చేసుకున్నప్పుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడు చక్కగా నిలబడి వారితో మాట్లాడతాడు. నీవు చక్కగా నిలబడి దేవునితో మాట్లాడాలనుకుంటే మరి ఒక శక్తిని పొందుకోవాలనుకుంటే యేసు ప్రభువాని నడుచుకొని మనసును యేసు ప్రభువారి స్వాధీనంలోకి నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మనసును యేసు ప్రభువారికి ఇవ్వు. నీవు దేవుని కంట్రోల్లోకి వచ్చి యేసు ప్రభువారి కంట్రోల్లోకి వచ్చి ఆయన నిన్ను చక్కగా నిలబెడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఎవరైతే చక్కగా నిలబడతారో వారితోని దేవుడు మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా చూసినప్పుడు మరి నీతి అనేటువంటి మైమరుగు తొడుగుకోవాలి అన్నాడు. మొదటిదేమో సత్యం, రెండవదేమో నీతి. నీతి దేవుడు, నీతి అంటే నీతి అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకులు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారికి ఆ నీతి వారికి ఎలా సంక్రమించింది? వారికి ఆ నీతి ఎలాగ దేవుడు వాళ్ళ నీతిమత్వాన్ని బయటికి లాగాడు? వారు ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఎలా తీర్చబడ్డారు అనేటువంటి విషయానికి వస్తే అక్కడ మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 15:5 చూసినప్పుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన మరి అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఇది అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట, దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచనంట. మనుషుల యొక్క ఒక మనిషి యొక్క నమ్మికని బట్టి దేవుడు అతనికి ఏం చేశాడు? నీతిమంతునిగా ఎంచినట్టుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. రెండవదిగా లూకా సువార్త 18:13 చూసినప్పుడు అక్కడ పాపి అయినటువంటి ఒక సుంకరి ఉంటున్నాడు, అతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఆ సుంకరి బహు వినయముగా తగ్గించుకొని నేను పాపినయ్యా అని ఒప్పుకొని తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో తన బలహీనతలన్నీ చెప్పుకొని నీ సన్నిధిలో నిలబడటానికి నాకు అర్హత లేదయ్యా అని ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ఒప్పుకొని చేసినప్పుడు ఆ విధంగా దేవుని బిడ్డైనటువంటి ఆ యొక్క మరి సుంకరి ఏమయ్యాడంటే నీతిమంతుడుగా, సుంకరైన వాడు నీతిమంతుడుగా తీర్చిబడి బయటికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నోవహు, నోవహును గురించి దేవుడు ఆదికాండం 7:1 చూసినప్పుడు నోవహు నీతిమంతుడుగా మరి నోవహును గురించి అంటున్నాడు. ఇతడు నీతిమంతుడు అంటున్నాడు అంటే నోవహు ఎంత కష్టమైన దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క
దేవుడిచ్చినటువంటి కష్టమైన ఆజ్ఞలను ఇతడు నెరవేర్చాడు కనుక ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అలాగే యోబు సమస్తాన్ని కోల్పోయినా దేవుని దూషించకుండా యోబు నీతిమంతుని లిస్టులో నిలబడ్డాడు. అలాగే యోసేపు అన్నలు బాధించిన మరి పోతిఫర్ ఇంట్లో ఉన్న ఆ విధమైనటువంటి శోధనకు మరి తన అతని భార్య చేత శోధనకు లోబడిన ఆ విధంగా చెరసాలలో ఉన్న దేవుని సన్నిధిలో ఆయన ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా ఏది చేయలేదు. పా అలాగ ప్రతి శోధన నుంచి తప్పించుకుంటూ ఆయన తన నీతిమంతత్వాన్ని కాపాడుకున్నాడు. వీళ్ళందరూ ఇలాంటి భక్తులందరూ కూడా నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారు. ఇది నీతిమంతుని యొక్క ఇది మరి ఇలాంటి నీతిని సంపాదించుకుంటే అలాంటి వారు నీతిమంతుల లిస్టులో నిలబడటానికి దేవుడు కృప చూపుతాడు. మూడవది సమాధానం. ఈ సమాధానం అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మరి ఆ యొక్క గ్రంథంలో మరి సమాధాన సువార్త అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది. సమాధానం అంటే ఏంటి? సమాధానం దేవుని బిడ్డలకు ఈ దినాల్లో సమాధానం కావాలి. సమాధానం లేక రాజ్యాలు ఒకరికొక అంటే మనుషుల మీదకి మనుషులు, జనముల మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యము, ఆ విధంగా మరి కుటుంబాలు మరి ఆ విధంగా అన్నీ కూడా పాడైపోతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మరి దేవుడు ఏం చేశాడంటే మరి సమాధానం కలిగి ఉండాలి భూమి పైన అని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభువారి భూమి మీదకి రాగ మరి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సువార్త యేసు ప్రభువు చెప్పినటువంటి సువార్త మనకు సమాధానాన్ని తీసుకుని వస్తుంది. దేవుడు చెప్పిన సువార్త ద్వారా మనము సమాధానం మనం కలిగి ఉంటామనే విషయాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తు ద్వారానే లోకానికి సమాధానకరమైనటువంటి సువార్త మరి ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనము చూడాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ చూసినప్పుడు యెషయా గ్రంథం మరి 9వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును, మరి అతనికి మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అవును. అలాగే లూకాసు వార్తలో అంటే లూకాసు వార్తలో చూసినప్పుడు ఆ యొక్క 2వ అధ్యాయంలో చూసినప్పుడు 14వ వచనంలో చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది ఆయనకు మరి దేవునికి మహిమ మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేసిరి అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలమైన మనకు ఏం కావాలి? సమాధానము కావాలి. దేవుని యొక్క అంటే దూతలు యేసు ప్రభువారు పుట్టకముందే మరి 700 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా సమాధానం గురించిన సువార్త ప్రకటించడానికి దేవుడి భూమి మీదకి రాబోతున్నాడు అనే విషయం తెలిసింది. లూకా 2:14లో చూసినప్పుడు దేవదూతలు ఆయన యేసు ప్రభువారు జన్మించిన తర్వాత ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరికి సమాధానం? భూమి మీద అటు ఇటు చెదిరిపోయే వారికి కాదు. ఎవరు యేసు ప్రభువారికి ఇష్టులైన బిడ్డలుగా ఉంటారో వారు మాత్రమే వారికి మాత్రమే ఈ సమాధానం. ఈ సమాధానం ఎవరికి వస్తుందంటే ఇది దేవునికి ఇష్టలైన మనుషులకు దేవుడిచ్చేటువంటి ఒక బహుమానమే ఈ యొక్క సమాధానం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏం ధరించుకోవాలి? సమాధానమైన కవచాన్ని మనం ధరించుకోవాలి అని రాయబడి ఉంది. కాబట్టి ధరించుకోవాలి. ఏం ధరించుకుంటావు? వీటితో అంటే చూడండి, రోమీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకునుడి అనగా వెలుగు సంబంధమైన నీతి, సమాధానం, సత్యం అనే యుద్ధోపకరణములను ధరించుకునవలెను. అంటే ఏంటి? కలిగి ఉండవలెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంధకార క్రియలను విసర్జించాలి. విసర్జించి వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములైనటువంటి ఈ యొక్క నీతి, ఈ యొక్క సమాధానం, ఈ యొక్క సత్యం అనేటువంటి ఈ యొక్క యుద్ధోపకరణాలంటే యుద్ధానికి పనికి వచ్చేటువంటి ఈ యొక్క తొడుగులను మనము ధరించుకొని యుద్ధంలో నిలబడి ఆ శత్రువుతో మనం యుద్ధము చేయాలి అనేటువంటి విషయాన్ని
మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ బోధిస్తూ ఉంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ కూడా భూమిపైన అపవాది చేత మనం శోధించబడుతూనే ఉంటాం. వారి యొక్క పని ఏంటంటే విశ్వాసులను విశ్వాసం నుంచి తొలగించాలి, వారి జీవితాలను మరి భ్రష్టత్వంలోకి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళను భ్రష్టులుగా మార్చాలి, వారి కుతంత్రాల చేత మరి మనుషులను భ్రష్టులుగా మార్చాలని మరి వారి యొక్క పన్నాగం. కనుక దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో వాని కుతంత్రాలు తెలిసినటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధిలో మరి మనము మనకు మనమే జాగ్రత్త పడాలి, మనకు మనమే వారితో పోరాటానికి సిద్ధపడాలి. మరి ఎవరు ఎవరి పోరాటం వారికి ఉన్నది, మరి మనకు ఎవరినో సంతోషపెట్టడానికి మనం పోరాటం కాదు, మనం గెలిస్తేనే ఆ పోరాటం మనం ఖచ్చితంగా పోరాడాలి. పోరాడిన వారే పరలోక రాజ్యం చేరతారు. నీకు పరలోకంలో పరలోకం కావాలా, నువ్వు ఖచ్చితంగా పోరాడాలా. మరి నువ్వు పోరాటం పోరాడితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. కాబట్టి విశ్వాసులు మరి ఆ విధంగా పోరాటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మరి సాతాను యొక్క పోరాటంలో జయం పొందుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దయచేసి కాళ్ళు మూయండి, మనం ప్రార్థనలోకి వెళదాం. వారిని ఎదిరించడానికి శక్తి కలిగి ఉన్న వారం ఉన్నట్లు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఉన్న పాటన మనం ఆ విధంగా ముందుకు సాగుదాం. కాళ్ళు మూయండి. హల్లెలూయా. గ్లోరీ కబ షంద రబల రబ రదుర రబల రబ షంద రబల రబ రేకబ. పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీ ప్రేమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అవును, సాతాను గెలవటానికి ఐదుగో యుద్ధమంది జయం పొందుకోవటానికి సర్వాంగ కవచాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, సాతాను మాకు కట్టినటువంటి నా తండ్రి యెషయా 56 ప్రకారం దుర్మార్గులు కట్టిన కట్లు, ప్రతి కాడి వారి మోకులు, సాతాను కట్టిన కట్లు, భక్తులు కట్టిన కట్లన్నీ కూడా యేసు శక్తి గల నామములో తెగిపోవును గాక. నా తండ్రి, ఇలాంటి కట్లన్నీ తెగిపోవటానికి మాకు సర్వాంగ కవచం అవసరం. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను యొక్క ప్లాన్స్ అన్నింటినీ యేసు నామమే బ్రేక్ చేస్తున్నాం. ప్రతి కీడు బలాలు వేసిన బాధిస్తున్నాం. ప్రతి ఇంట్లో సాతాను నాయన ప్రతి బిడ్డను భ్రష్టత్వంలోకి నడిపించాలని చూస్తుండగా వారి కుయుక్తులని యేసు నామమే నాశనం చేస్తున్నాం. వారి ప్లాన్స్ అన్ని వేసిన బ్రేక్ చేస్తున్నాం. ఎస్సయ్యా, ప్రతి కుటుంబానికి విడుదల దయచేయి. ప్రతి బిడ్డకు పోరాట పటిమ దయచేయి. ప్రతి బిడ్డకు స్వతంత్రత దయచేయి. ప్రతి బిడ్డను ధైర్యంతో అభిషేకించండి. ప్రతి బిడ్డను బలమైన ఆత్మతో అభిషేకించు. మీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రతి బిడ్డం పోరాడవలసి ఉన్నది. కనుక ప్రతి బిడ్డను ధైర్యపరిచి మీ సన్నిధిలో ముందుకు నడిపించి తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి బిడ్డ చేపట్టి మీరు నిలబెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.